అండి అందరికీ. టుడే వీడియో ఏంటంటే, చామంతి మొక్కలు ఉంటాయి కదా, చామంతి మొక్కలు మనం ఫ్లవర్ పీకేసుకుంటాం కదా, ఫ్లవర్ పీకేసుకున్న తర్వాత మళ్ళీ తొందరగా రావాలంటే ఏం చేయాలి అండ్ ఇంకోటి బొండు మల్లెలు ఉంటాయి కదా, బొండు మల్లె చెట్టు కూడా ఫ్లవర్ తొందరగా రావాలంటే ఏం చేయాలి, అదే వీడియో మొత్తం. వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసి పెట్టుకోండి. ఏమన్నా మీకు డౌట్స్ వస్తే కమెంట్ సెక్షన్లో అడగండి, ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చూడండి. మీ మిద్దె తోట మొక్కలు కూడా ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి, రిజల్ట్ అయితే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, ట్రై చేసి చూడండి. చామంతి మొక్కల్ని మనము ఎంత కేర్ తీసుకున్నామనుకో అంత బాగా ఆ చెట్టు అనేది హెల్దీగా ఉంటాయన్నమాట. మనం కేర్ తీసుకోవడం వల్లనే ఆ చెట్టు అనేది చాలా తొందరగా పూలు పూస్తుంది, తొందరగా దానికి వచ్చే పూత తొందరగా వస్తుంది, నీట్గా వస్తాయి అన్నమాట. మనం కేర్ తీసుకోవడంలోనే ఉంటుంది మొత్తం. మనం మామూలుగా ఫ్లవర్స్ అనేది పీకేసుకుంటాం కదా, ఫ్లవర్స్ పీకేసిన తర్వాత మనం చెట్టును అలాగనే వదిలేస్తాం అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి, వదిలేయకుండా అప్పుడు ఫ్లవర్ పీకేసిన వెంటనే ఇలా మనం సీజర్ తీసుకొని ప్రతి ఒక్క మొక్కకి ఇలా నీట్గా కట్ చేసుకున్నామనుకో నెక్స్ట్ టైం అనేది ఫ్లవర్ అనేది చాలా తొందరగా వస్తుందన్నమాట, ఇలా నీట్గా కట్ చేసుకున్నామనుకో. ఇలా అది ఎందుకు ఫ్లవర్ రాకుండా ఉంటుందంటే, మనం ఫ్లవర్ పీకేసిన తర్వాత వదిలేసుకుంటాం కదా చెట్టుని, అప్పుడు వదిలేసినప్పుడు అది దానికున్న ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులన్నీ బాగా ముదిరిపోతాయి అన్నమాట. ముదిరిపోవడం వల్ల అది పూత అనేది తొందరగా ఇయ్యదు. అలాంటప్పుడే మనం ఏం చేయాలంటే ఇలా నీట్గా ఆ ముదిరిపోయిన ఆకుల్ని, ఆ ఫ్లవర్ పీకేసిన కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్ని నీట్గా ఇలా నీట్గా ప్రతి ఒక్క కొమ్మని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకుంటేనే నెక్స్ట్ టైం అనేది ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా ఇస్తుంది, అది గుత్తులు గుత్తులుగా ఇస్తుంది అన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకున్నామనుకో. ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడకుండా ఇలా నీట్గా కట్ చేసుకున్నామనుకో మంచి యూజెస్ ఉన్నాయన్నమాట మన చామంతి మొక్కలకి. ఇలా నీట్గా మీ చామంతి మొక్కలకి ఇలా నీట్గా కేర్ తీసుకుంటే రిజల్ట్ అనేది మంచిగా వస్తుందన్నమాట. నేను ట్రై చేశాను, ఒకసారి ట్రై చేసినందుకే ఈ చూపిస్తున్న ఈ వీడియో మీకు. ఇంకోటి ఏంటంటే, సేమ్ దీనిలాగానే బొండు మల్లెల చెట్టులు ఉంటాయి కదా, వాటికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తుంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్సే మనం చూస్తూ ఉంటాం కదా వాటిని కూడా. సేమ్ దాన్ని కూడా ఇలాగనే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అది ఎందుకు అవి పూలు అనేది రాకుండా ఉంటాయంటే, మనము ఫ్లవర్ పీకేసిన తర్వాత ప్రతి చెట్టును అనేది జస్ట్ ఎట్లా పీకేసుకొని ఇంకా వదిలేసి దాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంటాం. అట్లా వెళ్ళిపోవడం వల్లనే దానికి డిసీజెస్ రావడం అవన్నీ జరుగుతాయన్నమాట. అలా డిసీజెస్ వచ్చే అది ఫ్లవర్ ఇవ్వకుండా ఉండడం అవన్నీ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడే మనమే ఇలా నీట్గా ఒక చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసినామనుకో ఉపయోగాలన్నీ మంచిగా ఉంటాయన్నమాట. బుండు మల్లెలు కూడా ఇలా ముదిరిపోయిన ఆకులు ఉంటాయన్నమాట, ఆ ఆకుల్ని కూడా నీట్గా దాన్ని ఇంకా ఆ చెట్టుని మనం ఉత్తత్తి చేసేయాలి. ఇంకా ఉత్తత్తి చేసేసుకున్నామంటేనే నెక్స్ట్ టైం అనేది ఫ్లవర్ బాగా ఇస్తుంది అన్నమాట. అది ఫ్లవర్ బాగా ఇస్తుంది, అది కూడా హెల్దీగా ఉంటుంది. దీనికి ఎక్కువ కేరింగ్ తీసుకున్నామనుకో ఇలా ఈ చిన్న టిప్ అనేది ఉపయోగపడుతుంది. ఏ సీజన్లో అయినా సరే బుండు మల్లె చెట్టుకి ఈ టిప్ అనేది ఉపయోగపడుతుంది. ముదిరిపోయిన ఆకుల్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నామనుకో మంచి ఉపయోగాలు ఉన్నాయి. అలా ఇలా చేసుకుంటేనే చెట్టు అనేది బాగా తొందరగా దానికి పూత అనేది తొందరగా వస్తుందన్నమాట ఈ బుండు మల్లెల చెట్టులకి. ఇలా అని అలా అని కాదు, ఇది ఒక చిన్న టిప్, ఏ ఫర్టిలైజర్స్ యూజ్ లేకుండా ఇది ఒక చిన్న టిప్ అన్నమాట మన మొక్కలకి. నచ్చితే మీరు కూడా మీ మొక్కలకి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చూసి రిజల్ట్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ మామూలుగా మనం ఇట్లా హుండీలో ఉన్నాం చెట్టు అని కాకుండా నేల మీద వేసుకుంటాం కదా, ఆ చెట్లను కూడా ఇలాగనే చేయండి, చేస్తే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అందరికీ.